ఎంతో కురుక్షేత్రం ఇది మామూలు యుద్ధం కాదు మళ్ళీ మన గతాన్ని మనం ఇప్పుడున్న తరానికి ఊరి పోసి వాళ్ళలో మళ్ళీ ధైర్యాన్ని నింపి ఈ యొక్క సంగ్రామంలో ప్రతి ఒక్కరు ఒక సుశిక్షితుడైన తెలుగుదేశం పార్టీ సైనికుడిగా ప్రతి వాడు పోరాడవలసిన తరుణం ఇది. రాష్ట్ర యొక్క అభివృద్ధిని గాలి వదిలేసి అదేలా ఈ యొక్క ప్రతిపక్ష నాయకులపై ఈ దార్షికమైన దాడులు చేస్తున్నారో ఇవాళ మనం చూసాం. అంటే 16 నెలల్లో 25 జైల్లో ఉన్నాడు, మనం 16 నిమిషాలు అయినా ఆయన జైల్లో పెట్టాలన్నా ఒక దురుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నో రోజుల నుండి డిజైన్ చేయడం జరిగింది. ఇంకా పెడతారు, ఎన్నెన్నో పెడతారు నాయకుల మీద, ఆయన మీద పెడతారు, లోకేష్ బాబు మీద పెడతారు, మొత్తం కార్యకర్త మీద పెడతారు, నాయకుల మీద పెడతారు. ఇంకా ఇంకా బాగా కష్టం జరుగుతుంది. వాడన్నిటికీ మనం భయపడే పని లేదు. ఒక వెళ్ళాడు ఒక సమిట్కి జగన్ గారు, ఈ జగన్ అడిగారు మీ ఆంధ్రప్రదేశ్ అంటే హలో సీఎం ఇలాగే అడిగారు. హలో సీఎం ఈ రాష్ట్రం నుంచి అడుగుతున్నా ఉంటే నేను ప్రజలను కూడా ఉద్దేశించి చెప్తున్నాను, మీరు మౌనంగా ఏదో మీ యొక్క సానుభూతి ఇవన్నీ ఇంట్లో కూర్చుని టీవీలో చూసుకుంటూ కాలక్షేపం చేయగలి, ఇది కాలక్షేపం ఉంటాం, దాన్ని కాలక్షేపం కాదు. ఇవాళ కావాల్సింది అన్నారు. అది గాబాటు లేకపోతే పొరపాటును పొరపాటు దొరుకుతాయి, బెటర్ పొరపాటు జరిగినప్పుడు ఆ పైన తండ్రి క్షమిస్తాడు. ఇంకా మళ్ళీ ఇది పునరావృతం అయిందా? ఇక మనమే రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవలసిన పరిస్థితి వస్తుంది. అదే మనము దృష్టి పెట్టుకోవాలి. మన గమ్యం అనుమానంతో అనుమానంతో ప్రతిఘతో విజయమే లక్ష్యంగా పెట్టుకుని దిగుతాం. దిగి పోరాటంలో తిరిగి మన రాష్ట్రానికి, మన తెలుగు జాతికి, తిరిగి మన పార్టీ కూడా పునరావృతి ఆ పూర్ణ వైభవం తీసుకొస్తాం. మీ అందరు తెలియజేసుకుంటూ నేను కూడా ఏమో ఎక్కడ దాకా వెళ్తాను మనం కృతజ్ఞతలు చెప్పుకునే సభ కాదు, ఒక కుటుంబంలో జరుగుతున్న ఒక సభ, ఇది ఒక కార్యక్రమం. ఒక్కడ పోరాడడం కలిసి ఉంటాం, ఒకరి కోసం ఉండడం, మనం ఎంత దూరానికి వెళ్తాం రాష్ట్రం కోసం, మన జాతి కోసం, మన పార్టీ కోసం.